దేవుని శక్తితో శక్తితో వేసింది అది అంటారా? అంతేలే, శక్తితో నిర్మించింది గుడి, ఏ మామూలుగా ఇది మనుషులు చేసింది కాదు అంటారా? అని మనం ఏం చూడాలా అంటే, అసలు ఈ ఇక్కడ నిర్మించడానికి గల కారణం అయితే ఊరికి తెలుసు కదా, చిన్నమండం అంటే ఇది చిన్నమండం, చిన్నమండం లక్ష్మీ నడి ఊరు మధ్యలో ఉందంట గుడి. అంటే ఇప్పుడు ఊరు అటు వెళ్ళిపోయింది, ఇప్పుడు ఊరు అటు వెళ్ళిపోయింది, గుడి అని ఏకాంక ఉంచిపోయిందంట. దీని పేరు మండవ లక్ష్మీ నరసింహస్వామి పేరు కూడా, ఇది కూడా ఉంది, ఇది కూడా మండవ లక్ష్మీ, మండవ లక్ష్మీ నరసింహస్వామి అని ఊరు సెంటర్లో ఉందంట గుడి. అప్పుడు అది అందాను, అది ఎందుకు అటు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది? అప్పటి రోజుల్లో ఏం జరిగిపోయో తెలియదు, మనకు తెలియదు. అప్పటి రోజుల్లో కొన్ని వాస్తు సరిగా లేక ఊరు డెవలప్ కాకుండా పోవడము, కొందరు ఏదన్నా గుడి గుడి దగ్గర ఉండి వెనక ముందు అభివృద్ధి కారంటారు చూడు, అట్లాంటి కారణాలు కూడా ఉంటాయి కదా. లేదంటే దేవుని మహాజయం ఏమన్నా ఏమన్నా కూడా ఏమన్నా దేవుడు